వెల్కమ్ టు పేడ్సే బోట్ ఏపీ నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు విచిత్రంగా మారాయి అధికార పార్టీలో ఎంపీలు సిట్టింగ్ ఎంపీలు మేము పోటీ చేయం స్వామి అని చెప్పి పారిపోతున్న పరిస్థితి ఉంది ఔత్సాహిక ఎంపీలు కూడా ముందుకు రావట్లేదు ఆ పార్లమెంట్ అంతా నిర్వీర్యమైపోయే పరిస్థితి నాయకులు లేక నిర్వీర్యమయ్యే పరిస్థితి వైసీపీలో ఏర్పడింది అనేది చెప్పాలి ఇదే అంశం పైన పార్లమెంట్ లో ఎందుకు ఈ రాజకీయ అనిశ్చితి వైసీపీలో నెలకొన్న పైన మనతో మాట్లాడటానికి టిడిపి బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాఘవేంద్ర ఉన్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం ఇప్పుడు వైసీపీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది

కేంద్రం మెడలు ఉంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చెప్పేసి ఆయన ఒక కళ్ళబుల్లి మాటలు చెప్పి జనాలందరిని మోసం చేశాడు ఎన్నికల సమయంలో ఎన్నికల అబ్బో విపరీతంగా చేశాడు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ రోజు ఒక్క మూడు ఎంపీ సీట్లు తప్ప రిమైనింగ్ ఇరవై రెండు ఏవైతే ఉన్నాయో ఒక్క శ్రీకాకుళం విజయవాడ గుంటూరు ఈ మూడు ఎంపీ స్థానాలు తప్ప రిమైనింగ్ ఇరవై రెండు కూడా జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు కట్టబెడితే ఈ పెద్ద మనిషి ఏం చేయాలి పార్లమెంట్కి వెళ్ళి ఇదే కేంద్రం మెడలు ఉంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాని గురించి మాట్లాడకుండా అటు కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి ఆయన కేసులు విషయంలో కానివ్వండి ఆయన మీద అక్రమంగా ఏవైతే ఈరోజు ఆయన అక్రమంగా కేసులు పెట్టారు నా మీద అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నాడో అటువంటి కేసులు అన్నిటి నుంచి కూడా అతను బయటపడటం కోసం కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు మొత్తాన్ని పూర్తిగా తొంగలో దొక్కేసాడు ఓకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎంపీలు అనే వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారా ఉంటే ఎక్కడ పోయారు ఏ పార్లమెంట్ లో తెలియనటువంటి పరిస్థితి స్వయన మన రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పాలన కానివ్వండి ఆయన చేసే అరాచకాలు కానివ్వండి ఆయన చేసే దారుణాలు దోపిడీలు కానివ్వండి ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చేసే మోసాలను కానివ్వండి చూసి తట్టుకోలేక ఆయన కూడా బయటకు వచ్చేసి ఈ వైకాపా ప్రభుత్వాన్ని మీద ఈ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబావుట ఎగరేసినటువంటి పరిస్థితి ఇదే విషయం చాలా మంది ఎంపీల్లో ఉంది చాలా మంది రిమైనింగ్ ఇరవై ఒక్క మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక రఘురామకృష్ణరాజు గారు కాకుండా చాలా మంది ఎంపీల్లో ఉంది కానీ వాళ్ళు బయటకు రాలేనటువంటి పరిస్థితి అవును బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి నేను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే నా మీద ఏ దొంగ కేసు పెడతాడా ఏ దారుణమైన కేసు పెడతాడా అని చెప్పేసి భయపడతా ఉన్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటో మళ్ళీ వైకాపా అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో మాత్రం కాదు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు దారుణాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు గతంలో మనం రెండు వేల పద్నాలుగు కంటే ముందు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవక ముందు పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏపీ అంటే అమరావతి పోలవరం అనే నినాదంతో ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధిని మొదలు పెట్టాడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతిని పోలవరాన్ని పూర్తిగా తుంగలో దొక్కి అవును అతని పతనానికి అతనే పునాది వేసుకున్నాడు అవునవును ఈ రోజు ఎంపీలు అందరూ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి అతనికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎగరేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజు ఎక్కడ ఏ నియోజకవర్గం వర్గంలోకి పోయినా ల్యాండ్ శాండ్ వైను మైను ఈ నాలుగు మీద కూడా అతని సొంత క్వార్టర్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ఇతను ఆర్థికంగా ఫలాలు పొందుతూ ఆర్థికంగా ఇతను అభివృద్ధి చెందుతూ మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నాడు వాళ్ళకి ఆఖరికి కూర్చోడానికి కుర్చీలు కూడా లేకున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మేము జనాల దగ్గరకు వెళితే మాకు ఓట్లు వేస్తారా మమ్మల్ని గెలిపిస్తారో లేదు ఎందుకు వచ్చింది ఇప్పటికే ఆల్రెడీ నెగిటివ్ వచ్చేసింది గవర్నమెంట్ ఓడిపోబోతా ఉంది మేము ఎందుకు రిస్క్ చేయాలి అని చెప్పేసి ఎంపీలందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పిలిచి మీరు పోటీ చేయండి అన్నా సరే సిట్టింగులు చాలా మంది బాబు మాకు వద్దు మేము అసెంబ్లీలకు వెళ్ళిపోతాం మేము ఏదో ఒక నియోజకవర్గం చూసుకొని అక్కడ పోటీ చేస్తాం అని చెప్పేసి ఈ రోజు ఎంతో మంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు తప్ప ఓకే ఎవరో కొంతమంది జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆర్థికంగా బాగా లబ్ధి పొందిన విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంపీల పరిస్థితి కాదు ఎమ్మెల్యేలు కూడా మేము పోటీ చేయము మా వార్ తీసుకొస్తున్నాము మా వార్కి టిక్కెట్లు ఇవ్వండి అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దాపరించారు రోజు అధికారంలోకి రావడం కోసం ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఒక ముద్దులు పెట్టి ఈ రోజు గుద్దులు గుద్దుతున్నాడో అబద్ధపు ప్రచారంతో ఓకే జనాభా అంతా ఇసుకెత్తిపోయారు ఏ ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళినా వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక తల దించుకొని వెనక్కి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి నన్ను రాజధాని ఏదని అడిగితే అడగడానికి సమాధానం లేదు మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు నన్ను రాజధాని ఏదంటే నీకు తెలియదా అని అడుగుతున్నాడు తిరిగి అది తెలిస్తే నిన్న అంటే ఇటువంటి రాజధాని ఏదో కూడా చెప్పుకోలేని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నారు ఓకే ఓకే అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలకి ఏం చేశారు ఎస్సీలకి ఏం చేశారు ఎస్టీలకి ఏం చేశారు గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి ఈరోజు ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలని అడుగుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటికి వాళ్ళ దగ్గర చెప్పే సమాధానం లేక వాళ్ళు భయపడి ఈరోజు ఇంటింటికి కూడా వెళ్ళలే అతను వెళ్ళమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి మనం ఏదైతే సంక్షేమం చేసామో ఆ సంక్షేమం మీద ఒక టిక్ కొట్టుకోరండి అని చెప్పి చెప్తా ఉన్నాడు వాళ్ళు అంత ధైర్యం కూడా చేయలేకపోతున్నటువంటి పరిస్థితి అరే అది అట్లా ఫెయిల్ అయిందని చెప్పేసి ఆ బస్సు యాత్ర అనే ఒక యాత్ర చేపట్టాడు దానికి ఏమన్నా జనాభా వస్తున్నారంటే అది కూడా లేదు నిజమే ఇవన్నీ చూసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మేము పోటీ చేస్తే మేము ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయేసి వాళ్ళ వారసులను తీసుకొచ్చి పెడదాం నాకు ఇదే లాస్ట్ ఛాన్సు నా వారసుల్ని మళ్ళీ రాజకీయాలు తీసుకొచ్చేసి వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు తీసుకొస్తారు ఎందుకంటే వీళ్ళు ఓడిపోతే ఇప్పుడు నాలుగైదు సంవత్సరం నాలుగైదు దపాలు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎగ్జాంపుల్ కొడాలి నాని గారు కానివ్వండి ఇంకొకరుగానే ఉంది వీళ్ళంతా పరిస్థితి ఈ రోజు ఓడిపోయే స్థితిలో ఉన్నారు ఓకే ఓకే వడాలి నాని అనే వ్యక్తి ఓడిపోతే అతనికి సిగ్గుసేటు ఖచ్చితంగా ఓడిపోతున్నాడు రేపు అందుకని చెప్పేసి అతని తరఫున ఎవరో ఒకరిని అతను బంధువులను ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టేసి ఓడిపోయిన తర్వాత ఏం చెప్తాడు సింపుల్గా ఫస్ట్ టైం పోటీ చేశాడు అవగాహన లేక రాజకీయాల మీద మెలుకులు లేక రాజకీయాల ఓడిపోయాడు అని చెప్పేసి ఒక ఇది కోసమే వాళ్ళందరూ కూడా వాళ్ళు పోటీ చేయకుండా వాళ్ళ వారసులను తెరమే తీసుకురావాలని చెప్పేసి అవును కూడా రాఘవేంద్ర మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా ప్రచారం అవుతుంది ఎంపీలే కాదు ఎమ్మెల్యేలే కాదు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కూడా గ్రామాల్లోకి ఎమ్మెల్యే రాగానే కావాలని వీళ్ళే ప్రజలను రెచ్చగొట్టి మా సమస్యలు మమ్మల్ని మమ్మల్ని కాదు అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు మీరే అడగండి అని చెప్పి ఇట్లా అది ఉసుగొలుపడం అనే కాదులే ఉండి వాళ్ళు కోత అనుకోవచ్చు ఓకే ఎందుకంటే ఈ వైకాపా ప్రభుత్వంలో ఏవైతే అరాచకాలు జరిగాయో అదే విధంగా వాళ్ళని నమ్ముకోనున్న ఆ ఊర్లో ఉన్న ప్రజలకి వీళ్ళ సమాధానాలు చెప్పుకోలేక వాళ్ళ పనులు చేయలేక ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కు లేకపోతే ఒక పోలీస్ స్టేషన్ కు పోతానో వాళ్ళ పనులు కాక ఓకే వాళ్ళకి ఏం చేయాలో తెలియక బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేపిస్తారని లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయపడి ఈ రోజు సెకండ్ లెవెల్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భయపడి ముందుకు రాలేక ఆ గ్రామంలో ఉండే ప్రజల చేత మాట్లాడిస్తున్నారే తప్ప ఓకే వేరే ఉద్దేశం కాదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ రోజు సెకండ్ లెవెల్ క్యాడర్ గ్రామ స్థాయిలో ఉండే సెకండ్ లెవెల్ మ్యాండల స్థాయిగానే ఉండే అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వబోతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఫ్లైట్ పట్టుకొని లండన్కో లేకపోతే ఏ దుబాయ్కో పారిపోతాడు ఈ రాష్ట్రంలో మేము కొనసాగాలన్నా ఈ గ్రామంలో మా యొక్క ఎగ్జిస్టెన్సీ ఉండాలన్నా ఇప్పటి నుంచే సెకండ్ లెవెల్ క్యాడర్ జాగ్రత్త పడుతున్నారని చెప్పేసి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి కేడర్ అంతా చిందర వందర అవుతుండగా ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీకి విముఖత చూపిస్తున్న పరిస్థితి కూడా ఈ నేపథ్యంలోనే కనిపిస్తున్నట్టుగా రాఘేంద్ర చెప్తున్న పరిస్థితి మరొక అంశంతో మళ్ళీ